ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వికేంద్రీకరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద అక్కడ రైతులు ప్రజలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అక్కడ చేపట్టిన దీక్షలో నిరసనలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నిర్ణయం ప్రకటనకే కట్టుబడి ఉంది ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కోసం ఏకంగా రైతుల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది ఈ క్రమంలోనే వారికి ప్లాట్లు కేటాయించే వరకు కౌలు హామీ చెల్లిస్తామని మాట ఇచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవడంతో అక్కడ రైతుల పరిస్థితి కుడితిలో పడిన ఎలక చందంగా మారింది అసలే తమ భూములు విలువ పడిపోయిందని వారు వాపోతున్నారు దీనికి తోడు ప్రభుత్వం కూడా రైతులకు చెల్లించాల్సినటువంటి కౌలు సక్రమంగా చెల్లించలేదు దీంతో వారు కోర్టులో కేసులు వేసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే రీసెంట్ గా అమరావతి రైతుల కౌలు మీద ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది తాము ఎన్నిసార్లు కౌలు చెల్లించాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఫైర్ అయింది ఈ రైతుల కౌలు మొత్తం నాలుగు వారాల్లో చెల్లించాలని చెప్పింది ఇప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వచ్చి పది నెలలు అవుతుందని ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడం రైతు కుటుంబాల పోషణ వారీగా వైద్య ఖర్చులు కూడా ఆయా కుటుంబాల్లో తీవ్ర ఇబ్బంది అవుతుందని పిటిషన్ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు చివరికి కోర్టు ప్రభుత్వానికి నాలుగు వారాలు డెడ్ లైన్ విధిస్తూ తక్షణమే కౌలు చెల్లించాలని స్పష్టం చేసింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ డెడ్ లైన్ లోగా కౌలు చెల్లిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది